తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతోనే అన్ని చోట్ల విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ సొమ్మును పోలీసు అధికారులు సీజ్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఓవరాల్ ఎన్నికల్లో నూట ముప్పై ఏడు కోట్ల విలువగల సొమ్ము స్వాధీనం చేసుకోంగా ఈసారి కోడ్ అమల్లోకి వచ్చిన పది రోజుల్లోనే రెండు వందల నలభై మూడు కోట్లకు పైగా డబ్బు మద్యం నగలను స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది ఈసీఐ సెంట్రల్ ఈసీఐ టీం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు డీజీపీ సీఈస్తో జరిగిన సమావేశంలో మద్యం డబ్బుపై సుదీర్ఘ చర్చ జరిగింది రాష్ట్రంలోని ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు సీజింగ్ అంశంపై కీలక పాత్ర పోషించినట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై వరకు పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు ఇందులో అంతర్ రాష్ట్ర పోస్టులు ఎనభై తొమ్మిది సరిహద్దు పోస్టులు నూట అరవై తొమ్మిది ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు